ఇప్పటికే బింబిసారా ట్రైలర్ టీజర్ ప్రమోషన్స్ చూసిన తర్వాత బింబిసారా టూ అంటే పార్ట్ టూ కూడా ఉంటుందేమో నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి బట్ ఈ సినిమా ఇంత బాగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది బట్ ప్రొడ్యూసర్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ సినిమా ప్రొడ్యూసర్ గారి గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరేం చెప్తారు మీ వర్డ్స్ ఏంటి నేను కథ చెప్పిన రోజు నుంచి ఆయన కథను నమ్మి నాకు ఇచ్చిన అవకాశం ఉండదు ఈ రోజు దాకా ఆయన అసలు మా సినిమాని ఇలా ఉంటే దాన్ని అలా తీసుకెళ్లే ప్రాసెస్లోనే ఉన్నారు ఆయన విజన్ చాలా పెద్దదండి బట్ ఆయన నచ్చిన ఒక సపోర్ట్ కానీ ప్రతి విషయంలోని అంటే ఆయన సపోర్ట్తో పాటు ఆయన పార్టిసిపేషన్ కూడా ఉండేది ఓకే ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి నిజంగా అసలు ఈ సినిమా ఈరోజు ఈ రేంజ్ ఈ గ్రాండీస్కి రావడానికి ముఖ్య కారణం ఆయన ఈ బింబిసారుడు చాలా కొత్తగా అంటే మా ఎలా అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఒకటైతే ఇప్పుడు ఈ మంత్లో కావచ్చు బిఫోర్ టూ మంత్స్ కావచ్చు ఇలాంటి సినిమా రాలేదు అనే చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తున్నాయి ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కామెంట్ లేదు అండ్ ఇంకొకటి మీరు సినిమా స్టార్ట్ చేశారని తెలియకుండానే సినిమా బయటకైతే వచ్చింది మీమ్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు మీమ్స్ వాళ్ళు చెప్పాలంటే వాసిష్ట ఏం చెప్తారు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఎలాంటి థ్యాంక్స్ చెప్తారు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి మీమ్స్ వాళ్ళకి కావచ్చు లేకపోతే ట్రోల్ పేజెస్కి యూట్యూబ్లో స్టోరీస్ చేస్తున్నారు వాళ్ళకి అందరికీ అండి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తుంది ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ చాలా అసలు మామూలు సపోర్ట్ కాదు ఓకే సో కళ్యాణ్ రామ్ గారు డైరెక్టర్ ఏం చెప్తే అది వింటారండి ఏం కావాలి అంటారు ఓకే డన్ చేసేద్దాం ఏం చెప్పినా రెడీ అంటారు ఆయన ఓకే ఏం అడిగినా ఓకే మళ్ళీ చేసేద్దామంటే చేసేద్దాం అమ్మా కట్ క్లారిటీగా ఉంటే అసలు ఆయన ఇచ్చే సపోర్ట్ చెప్పినా ఆయన కొత్త డైరెక్టర్కి అలాంటి హీరో దొరికితే అసలు అంతకన్నా దృష్టి ఉండదు నాకు దొరికింది దొరికింది సువర్ అండ్ ఒక చిన్న పాప గురించి కూడా చెప్పడం జరిగింది ఆ పాపకు మంచి రోల్ చేసింది అని విన్నాం అండ్ కళ్యాణ్ రామ్ గారు లాస్ట్లో కూడా చెప్పారమ్మా నైట్ షూటింగ్స్ చేసావు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమ్మా అని అన్నారు అది నిజంగా మనసుకు చాలా మంది మనసులకి హత్తుకుంది ఆ ఒక్క చిన్న మాట కళ్యాణ్ రామ్ గారు చెప్పిన ఆయన ఒక పాప గురించే కదండి మిగతా ఏ ఆర్టిస్ట్ గురించి అనేసి అంతే కేర్ తీసుకుంటారు ఆ రెస్పెక్ట్ కానీ ఆ కేర్ కానీ అసలు యాడ్స్ ఆఫ్ నిజంగా ఆ విషయంలో ఆయనకి కొంత ఎప్పుడప్పుడు ఏమన్నా మిగతా వాళ్ళు మేమన్నా టీ ఓకే చేస్తా ఏదో అంటాం కానీ ఆయన అసలు ఆ రెస్పెక్ట్ అలాగే ఉంటుంది నేను ఒకరే కాదండి తారక్ గారు బాలయ్య గారు అందరూ అంతే అండ్ టైమింగ్స్ సార్ సెవెన్కి రెడీ అంటే ఆయన ఫైవ్కే రెడీగా ఉండి రెడీగా ఉంటారు ఆయన వల్ల ఏ రోజు లేట్ అవ్వదు